अंदर की नमस्कार लारन तेलुगु विद हरी यूट्यूब चैनल वीक्षक स्वागत ई वीडियो नैन ఒత్తులకు సంబంధించిన వివరణ మీకు ఇవ్వబోతున్నాను ఒత్తులతో కూడినటువంటి పదాలను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా ఈ అక్షరం ఒకసారి నేను చదువుతాను శ్రద్ధగా వినండి మిత్రులారా క ఖ గ ఘ ఇన చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అణ त थ द ध न प फ ब भ म य र ल व शे श स ह ळ क्ष बंडिन इवि मित्रुलारा इप्पुडु ई अक्षरालनु नेनु उच्चरिंचि चेप्पानु ओकेना मीरु कूडा ई विधंगा प्राक्टिस चेयंडि इप्पुडु मनमु ई अक्षरालकु ओत्तुलनि एर्पाटु चेद्दां चूडंडि కాకు కావొత్తు అంటే ఈ విధంగా ఉంటుంది పై నుంచి కిందికి ఈ విధంగా చూడండి పై నుంచి కిందికి చాలా మంది పిల్లలు కావొత్తు రాయమంటే యావొత్తు రాస్తారు అంటే కింది నుంచి పైకి రాస్తారు ఈ విధంగా చాలా తప్పు అది పై నుంచి కిందికి ఈ విధంగా ఇది కావొత్తు నెక్స్ట్ కావొత్తు ఓకే నెక్స్ట్ గావొత్తు ఓకే గావొత్తు నెక్స్ట్ ఘావొత్తు నెక్స్ట్ ఇనావొత్తు నెక్స్ట్ చావొత్తు చావొత్తు ఇలానే రాయాలి చూడండి చాలామంది పిల్లలు ఈ విధంగా చేస్తుంటారు ఈ విధంగా అంటే చావొత్తుని ఈ విధంగా ఉంపుతుంటారు ఇది చాలా తప్పండి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం అనేది చేయరాదు ఎంకరేజ్ చేయకూడదు ఆ విధంగా ఓకేనా ఇది చావొత్తు ఇది చావొత్తు నెక్స్ట్ జావొత్తు ఇది జావొత్తు నెక్స్ట్ ఇది ఇణివొత్తు నెక్స్ట్ ఇది తావొత్తు ఇది తావొత్తు డావొత్తు ఢావొత్తు అణావొత్తు ఇది వెరీ ఇంపార్టెంట్ తావొత్తు తావొత్తు చాలా మంది తప్పు చేస్తుంటారు ఓకే ఇది తావొత్తు ఇది తావొత్తు ఇక్కడ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి మనకి ఈ విధంగా సున్నా వస్తుంది ఇది గమనించాలి పిల్లలు ఏం చేస్తారంటే అయ్యత్వానికి సంబంధించిన రాస్తారు తావొత్తు ఇది గమనించాలి ఇది బాగా నేర్పాలి పిల్లలు తావొత్తు నెక్స్ట్ ఇది తావొత్తు తావొత్తు నెక్స్ట్ దావొత్తు ధావొత్తు నెక్స్ట్ నావొత్తు ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు కరెక్ట్గా నేర్పించాలి నావొత్తు నెక్స్ట్ పావొత్తు ఫావొత్తు భావొత్తు భావొత్తు మావొత్తు నెక్స్ట్ యావొత్తు కింది నుంచి పైకి యావొత్తు నెక్స్ట్ రావొత్తు లావొత్తు నెక్స్ట్ వావొత్తు నెక్స్ట్ షేవొత్తు నెక్స్ట్ షావొత్తు సావొత్తు హావొత్తు అళావొత్తు క్షావొత్తు బండి రావొత్తు ఇది మిత్రులారా ఈ విధంగా పిల్లలకు ముందు అక్షరాలు రాసి హల్లులు మొత్తం రాసి హల్లులకు ఒక్కొక్క అక్షరం గుర్తును ఏర్పాటు చేసి ఈ విధంగా నేర్పించండి ఓకేనా మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా ఇందులో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేవి నేను రాస్తాను అవి మీరు ప్రత్యేకంగా నేర్పించాలి ఓకేనా కావొత్తు తప్పులు చేస్తుంటాం చూడండి పిల్లలు తరచుగా చేసేటటువంటి తప్పులను మాత్రమే నేను రాస్తున్నాను ఓకేనా కావొత్తు కావొత్తు ఇలా పెట్టకుండా పిల్లలు ఏం చేస్తుంటారు అంటే ఈ విధంగా లేదంటే ఈ విధంగా రాస్తుంటారు ఇది తప్పు ఓకే నెక్స్ట్ ఇదంతా ఓకే చేస్తారు నెక్స్ట్ చావొత్తు దగ్గర పిల్లలు ఈ విధంగా చేస్తుంటారు ఓకే ఇది తప్పు నెక్స్ట్ తావొత్తు తావొత్తు దగ్గర ఇది రాయకుండా పిల్లలు ఏం చేస్తారంటే ఇది రాస్తుంటారు ఇది తప్పు అని చెప్పాలి నెక్స్ట్ నావొత్తుని ఈ విధంగా రాయకుండా ఈ విధంగా రాస్తుంటారు ఇది తప్పు అని చెప్పాలి నెక్స్ట్ పావొత్తు పావొత్తు ఈ విధంగా రాయాలి పిల్లలు ఏం చేస్తారంటే ఈ విధంగా రాస్తారు ఇది వావొత్తు అవుతుంది కాబట్టి తప్పు అని మనం చెప్పాలి నెక్స్ట్ భావొత్తు ఇలా రాయాలి కానీ పిల్లలు ఏం చేస్తారు ఈ విధంగా రాస్తారు ఈ విధంగా ఎంకరేజ్ చేయకూడదు ఓకే నెక్స్ట్ మావొత్తుని ఈ విధంగా రాయలేక
కానీ పిల్లలు ఏం చేస్తారు రకరకాలుగా ఈ విధంగా కానీ ఓకే ఇంకిట్లా కానీ ఇవన్నీ తప్పు ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్పి మనం ఈ విధంగా రాయించాలి ఓకే మిత్రులారా నెక్స్ట్ యావత్తు యావత్తును ఇదే విధంగా రాయించండి ఓకే వాళ్ళు ఇష్టం వచ్చినట్లా ఇట్లా రాస్తారు లేదంటే ఇట్లా రాస్తారు ఇది తప్పు ఇది కావత్ అవుతుంది ఇది మాత్రమే యావత్ అవుతుంది ఇది మనము పిల్లలకు బాగా చెప్పాలి నెక్స్ట్ సావత్ దగ్గర కూడా సావత్ ఇది ఓకేనా పిల్లలు ఏం చేస్తారంటే సావత్తుని ఈ విధంగా రాస్తుంటారు ఈ విధంగా రాస్తుంటారు ఇది తప్పు అని చెప్పాలి ఇప్పుడు చెప్పినవన్నీ పిల్లలు తరచుగా చేసేటటువంటి తప్పులు ఆ తప్పులని మనం సరిదిద్దేటటువంటి బాధ్యత మనది ఆ తప్పుల పైన తప్పులు ఏవైతే చేస్తుంటారో వాటిని మనము మళ్ళీ ఒక ప్రయత్నంగా ఓకేనా మళ్ళీ 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 రిపీటెడ్గా అవి ప్రాక్టీస్ చేయించాలి ఏవైతే తప్పులు చేస్తున్నారో అవి మిత్రులారా ఓకేనా మిత్రులారా ఇప్పుడు ఈ ఇవైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను మిత్రులారా ఇప్పుడు ఇదే ఒత్తులతో కూడినటువంటి ఈ ఒత్తులతో కూడినటువంటి పదాలని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూపెడతాను మిత్రులారా ఇప్పుడు నేను అచ్చులలో నుండి ఒక అక్షరాన్ని తీసుకుంటాను ఆ ఇప్పుడు ఈ అక్షరానికి నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి ఈ ఒత్తులకు సంబంధించినటువంటి అక్షరాల నుంచి ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను ముందుగా నేను కాకు కావతిస్తే క అనేటటువంటిది తీసుకుంటున్నాను ఓకే కాకు కావతిస్తే ఇప్పుడు పిల్లలతో చదివించాలి ఈ విధంగా ఏమని అచ్చుల నుండి ఆ తీసుకున్నాను హల్లుల నుంచి అంటే ఒత్తులు ఏర్పాటు చేశాం కానీ ఇక్కడ ఒత్తుల నుంచి కాకు కావతిస్తే తీసుకున్నాను ఇప్పుడు రెండు అక్షరాలు కలిపి చదవమని చెప్పాలి ఓకే ఫస్ట్గా ఆ ఇది ఖ అక్క ఓకే అక్క అక్క ఈ విధంగా పిల్లలతో పదాలను ఏర్పాటు చేసి చదివించాలి ఓకేనా నెక్స్ట్ అదే అక్షరం మళ్ళీ నేనేం చేస్తున్నాను ఆ అదే అక్షరం తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా ఒకటి తీసుకోమని చెప్పాను పిల్లలు అప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి యాకు యావత్ ఇస్తే ఏమవుతుంది యా అప్పుడు రెండు అక్షరాలు కలిపి చదివితే అయ్యా ఒక్కొక్క అక్షరం చదివితే ఆ యా అయ్యా అయ్యా ఓకేనా మిత్రులారా ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి నెక్స్ట్ మళ్ళీ నేను అదే అక్షరం తీసుకుంటున్నాను అచ్చుల నుండి ఆ హల్లులోను మాత్రము ఒత్తు అక్షరము నేను వేరే తీసుకుంటున్నాను మా ఓకే మ ఇది ఆ ఇది మ రెండు కలిపితే అమ్మా రెండు కలిపితే అమ్మా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి అనేకంగా తయారు చేయొచ్చు అవి కొన్ని అర్థవంతమైన ఉండొచ్చు కాకపోయినా ఉండొచ్చు మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఏ విధంగా అయినా నడుస్తుంది ఓకేనా ఇంకోటి చూడండి మిత్రులారా మళ్ళీ నేను ఆ తీసుకున్నాను ఇందులో నుంచి ఒక అక్షరం మళ్ళీ ఒకటి తీసుకున్నా అంటే నాకు నవ్వుతిస్తే న రెండు కలిపితే ఏమవుతుంది అన్నా ఓకే రెండు కలిపితే అన్నా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి మీ పిల్లలు ఖచ్చితంగా సులభంగా నేర్చుకుంటారు మిత్రులారా ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక కొత్త అక్షరం తీసుకుంటున్నాను అచ్చులో నుండి వేరే అక్షరం ఓకే ఏదన్నా అనుకోండి ఏ అనే అక్షరం నేను తీసుకున్నాను అచ్చులో నుండి ఇప్పుడు ఇందులో నుండి కొత్త అక్షరం ఏదో ఒకటి తీసుకుందాం ఓకేనా మిత్రులారా ఇప్పుడు నేను తా తీసుకున్నాను తాకు తావతిస్తే త ఏమైంది ఎత్త ఓకేనా అది అర్థం ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు మన ప్రాక్టీస్ పర్పస్లో ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి ఓకేనా కొన్ని వందల పదాలను తయారు చేయొచ్చు కొన్ని వందలు ఓకే ఒక్కొక్క అక్షరంతో ఇవన్నీ ఒత్తులను ప్రాక్టీస్ చేయించవచ్చు ఏ విధంగా చూడండి ఇప్పుడు నేను అచ్చులో ఈ ఆ అనే అక్షరం తీసుకున్నాను కదా ఈ ఆతో ఇవన్నీ పదాలు చేయించవచ్చు కదండి చూడండి అంటే అర్థం లేకపోయి ఉండొచ్చు కానీ ప్రాక్టీస్ అయితే అవుతుంది కదా చూడండి ఆ క అక్క ఆ ఖ అఖ ఆ గ అగ్గ ఆ ఘ అఘ ఓకే నెక్స్ట్ ఆ చ అచ్చ నెక్స్ట్ ఆ ఛ అచ్చ ఆ జ అజ్జ ఆ ఝ అజ్జ ఓకేనా ఆ ట అట్ట ఆ ఠ అట్ట ఓకేనా మిత్రులారా చూడండి ఎన్ని పదాలు వస్తున్నాయి చూడండి ఒక్క అచ్చులో నుండి ఒక్క అక్షరం తీసుకొని ఈ మొత్తం పదాలు ఈ మొత్తం అక్షరాలు తీసుకొని కొన్ని పదుల సంఖ్యలో మనము పదాలను ప్రాక్టీస్ చేయించవచ్చు అవి అర్థవంతమైన ఉండవచ్చు అర్థవంతం కాకపోయినా ఉండవచ్చు ప్రాక్టీస్ పర్పస్లో ఏం చేసినా తప్పు లేదండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏ పైన ఒకటి తీసుకున్నాను ఎత్త ఇంకొక అక్షరం మళ్ళీ అదే తీసుకుంటాను ఏ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏ నెక్స్ట్ కాకు కావద్దు మొదటి అక్షరం తీసుకున్నాను ఎక్క ఓకే ఎక్క ఓకే ఇది మిత్రులారా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎందుకు అన్ని అచ్చులే తీసుకోవాలా హల్లులు కూడా తీసుకోవచ్చు కదా అని
सर मरी हल्लू हल्लूल ना अक्षरा तीसुकुंदा ओके नेने अंटे हल्लूल नीति अक्षर तीसुकुंदा ओके माने अक्षर नीचे इवीं अक्षर तो कल कोई पदल संख्य पदा तैयार चेयचु ओके ना ने चूँ मक्का ओके मक्का प्राक्टिस पर्पस अर्थवंतमैन उंडोच्चु उंडकपोवच्चु अदि गमनिंचंडि ओके मक्का नेक्स्ट मल्ली नेनु अदे अक्षरं तीसुकुंटुन्नानु मा इंदुलोकि वेल्लि एदो ओकटि मल्ली इदि चा तीसुकुंटुन्नानु एमवुतुंदि चाकु चवतिसि म छ मच्छ ओके म छ मच्छ ओकेना मित्रुलारा इदि नेक्स्ट ఇంకొకటి నేను నా అనే అక్షరం తీసుకుంటున్నాను హల్లులో నుండి నా అనేటువంటి అక్షరం తీసుకున్నాను ఇప్పుడు తా అనే అక్షరం త ఒత్తు ఒత్తుకు సంబంధించిన అక్షరం థ ఏమవుతుంది ఇప్పుడు రెండు అక్షరాలు కలిపితే నత్త ఏమవుతుంది నత్త ఈ విధంగా మీ పిల్లలతో మీరు ప్రాక్టీస్ చేయించండి ఒత్తులకు సంబంధించినటువంటి పదాలు ఏ ఉన్నా సరే ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతనే మీరు వేరేవి పదాలను ప్రాక్టీస్ చేయించండి ఈ విధంగా ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు తప్పకుండా తప్పులు లేకుండా రాస్తారు తప్పులు లేకుండా చదువుతారు మిత్రులారా ఓకేనా మిత్రులారా మళ్ళీ ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు కాకు కావత్తు కాకు కావత్తు గాకు గావత్తు గాకు గావత్తు ఇనావత్తు చావత్తు చావత్తు జావత్తు జావత్తు ఇనివత్తు టావత్తు ఠావత్తు డావత్తు ఢావత్తు అనవత్తు తావత్తు థావత్తు దావత్తు ధావత్తు నావత్తు పావత్తు ఫావత్తు భావత్తు భావత్తు మా మావత్తు యావత్తు రా లావత్తు వావత్తు షేవత్తు షావత్తు సావత్తు హావత్తు అడావత్తు క్షావత్తు మండిరావత్తు ఓకే ఇవి మిత్రులారా నేను ఇక్కడ కొన్ని పదాలు రాశాను ఓకే ఆ పదాలను ఏ విధంగా తయారు చేయాలో మీకు ఇంతకుముందు వివరించాను కాబట్టి ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా కొన్ని వందల పదాలను మీరు తయారు చేయొచ్చు మీ పిల్లలతో తయారు చేయించండి తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు చూడండి ఓకే మీరు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నా మిత్రులారా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్